మందు బాబుల మీద ఉన్న శ్రద్ధ ఆడవారి కుటుంబాన్ని బాగు చేద్దామని చెప్పి ఉండదు. నేను మందు తగ్గిస్తానని చెప్పిన దత్తపుత్రుడు అంటాడు, నేను నాణ్యమైన మందు తక్కువకి ఇస్తానని చెప్పి నీ తండ్రి చెప్తాడు. ఇక్కడ తాగుబోతు, మీకు తాగుడు అలవాటు ఉంటే ఉండొచ్చు కానీ మిగతా వాళ్ళు ఎందుకురా బాబు బానిసేస్తారు వాటికి. మేము వాటి తగ్గడానికి ప్రయత్నం చేస్తున్నాం, మందు తాగడం తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఎందుకురా తాగుబోతులు చేయాలని ప్రయత్నం చేస్తారు బాబు మీరు అందరూ కలిసి. దయచేసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, ఇక్కడ ఉన్న బోండమ్మ గారు, మందు తాగడం మానండి, హానికరం ఆరోగ్యానికి. అంతే తప్ప హెల్త్ డ్రింక్ అని మాత్రం చెప్పకండి. ఇంతకుముందు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పి టీడీపీ వాళ్ళు చెప్పారు మందు అంటే హెల్త్ డ్రింక్ అని. దయచేసి అటువంటి ప్రమోషన్స్ చేయబాకండి, మందు తాగండి ఆరోగ్యం బాగుంటుందని చెప్పని నేను చెప్పే విధంగా మీ యొక్క ప్రచారం బాగాలేదు. దయచేసి ఇవన్నీ మానుకోవాలని కోరుతున్నాను, ఎందుకంటే మహిళలు బాగా ఇబ్బంది పడుతున్నారు మీ వ్యాఖ్యలకి. మళ్ళీ వీళ్ళు వస్తే కనుక మా భర్తలు తాగుబోతుల ద్వారా భయపడుతున్నారు, గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్రాన్ని తాగుబోతు రాష్ట్రంగా చేయబాకండి, మందు తగ్గించే విధంగా ప్రయత్నం చేయమని మాత్రం నేను మీ ద్వారా వాళ్ళని హితువు పలుకుతున్నాను. గుర్తుపెట్టుకోవాల్సిన చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకి వెన్నుపోటు అని కూడా గుర్తుకొచ్చే వ్యక్తి ఎవరమ్మా, చంద్రబాబు కదా. ఆయనకు అవసరం అవన్నీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఎప్పుడు ఉంటే ఉండవు, ఆయన ఒకటే గుర్తు, ఆయన సొంత గుర్తు, ఫ్యాన్ గుర్తు. చంద్రబాబు సైకిల్ గుర్తు ఏంటమ్మా, వెన్నుపోటుతో వచ్చిన గుర్తు అది. సొంత మావని వెన్నుపోటు పొడుచు కదా గుర్తులాకుంది. నువ్వు చెప్తే అంటున్నారా బాబు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడికి కొంచెం మతి భ్రమించింది, అతనికి అతనే అతను చెప్పుకుంటున్నాడు, అతనికి కావాల్సిన గుర్తు అతను చెప్పుకుంటున్నాడు.